తెలంగాణ కోసం పని చేసిన కేసీఆర్ ఇప్పుడు కుటుంబ సభ్యుల పదవుల కోసం కష్టపడుతున్నారని ఆరోపించారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేసీఆర్ రైతుల నుంచి కొనుగోలు చేసే వారి ధాన్యంలో క్వింటాలకు 10 కిలోల కోత పెడుతున్నారని మండిపడ్డారు. రీసైక్లింగ్ బియ్యాన్ని కొంటూ ఒక మాఫియాను తయారు చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుల నుంచి గింజ తరువు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా సిరిపూర్ గ్రామంలో నిర్వహించిన బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అరవింద్. ఇది నా రాజ్యం, నేను దొరని, ఇది రాచరికం అన్న ఒక దొరని తోటి పూర్తిగా తెలంగాణని విస్మరించి ఇక్కడ ఆయన చేసిన వాగ్దానాలు, అనేక వాగ్దానాలు ఉన్నాయి, అన్నిటిని కూడా విస్మరించి ఆయన కేవలం పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల ఆమదాని కోసం విపరీతమైన అవినీతి చేసి లక్షల కోట్ల రూపాయలు ఆయన దోపిడీ చేయడం జరిగింది. ఈ వెనకబాటుతనానికి ఫ్యాక్టరీలు మూతపడడానికి, ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈక్వల్గా పాపం చేసింది. పసుంబోడు వాగ్దానం చేసినాము, ఆనెస్టీ స్పీకింగ్, మీడియా మిత్రులకు చెప్తున్నాను, ఆనెస్టీ స్పీకింగ్, ఇట్ వాజ్ మై ప్రామిస్, ఇట్ వాజ్ నాట్ భారతీయ జనతా పార్టీస్ ప్రామిస్. నా ప్రామిస్ని మోడీ గారు వచ్చి ఆయన ఇక్కడ అనౌన్స్మెంట్ చేసి బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది.